రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ వారికి నగర ప్రజల విజ్ఞప్తి. సార్, మీరు నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా? ఏం చేస్తున్నారు? రాజమహేంద్రవరంలో పరిపాలన ఉందా లేదా? ఇది మా అనుమానం. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లపై ఆవులు, కుక్కలు, పందులు. సుమారుగా మెయిన్ రోడ్లో అయితే పందులు ఉండడం లేదు. ప్రతి చోట, ప్రతి వీధిలోనూ కూడా, ఇళ్లలో కూడా పందులు, కుక్కలు వస్తున్న దాఖలాలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఆవులైతే ఎక్కడ పడితే అక్కడ ప్రతి రోడ్డు మీద కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? ఎక్కడ చూసినా సరే రోడ్డు మధ్యలోనే ఆవులు ఉండడం గమనార్హం. దీనికి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ఆవులు ఎవరివి? లేదా యథాలాపంగా అన్ని చోట్ల ఫార్మాలిటీస్ తీసుకున్నట్టుగా ఈ ఆవులు వాళ్ళ యజమానుల దగ్గర కూడా తీసుకుని మీరు రోడ్ల మీద వదిలేయండి, ప్రజలు ఎలా పోతే మాకేంటి అని మీరు అంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా నిత్యం వేలాది మంది ఇక్కడికి వివిధ రకాల కార్యక్రమాలపై వస్తూ ఉంటారు. ఇప్పుడు జిల్లా కేంద్రం అయినా సరే మీ పరిస్థితి మారడం లేదు. మీ పరిస్థితి మారడం లేదంటే మీరు చేస్తున్న కలెక్షన్ల గురించి కాదండోయ్, అది ఇప్పుడు షరా మామూలే. మీరు మారరు, మానరు. ఒకవేళ ఎలా అంటున్నారు, మీరు చూసారా మేము తీసుకోవడం అని అంటారేమో. మీరు తీసుకోకుండా ఉంటే నగరంలో ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది మా మాట కాదు, ప్రజల మాట. ప్రజలకు ఏం చెప్తారు మీరు సమాధానం? ఎక్కడికక్కడ ఆవులు లేదా పశువులు ఇలానే ఉంటాయని చెబుతారా? చెప్పండి మీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా మీరు పనిచేస్తారని ఎప్పటికైనా ఎప్పటికైనా ఎదురు చూస్తూ సామాన్య ప్రజలు.